జన్వాడ ఫామ్ హౌస్ కూల్చొద్దంటూ కొందరు రాజకీయ ప్రముఖులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కట్టడాలపై ప్రస్తుతం హైడ్రా కొరడ జులిపిస్తూ ఉండడంతో తమ కట్టడాలను కూడా కూల్చే అవకాశం ఉండడంతో స్టే ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిలో ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వం హైడ్రా కమిషన్, రంగారెడ్డి కలెక్టర్, శంకర్పల్లి రెవెన్యూ అధికారి తదితరులను చేర్చినట్లు సమాచారం. రైటిక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్ చెప్పండి. యామిడి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ కట్టడాలు కూల్చివేసేందుకు, అదేవిధంగా చెరువు ఆక్రమించిన చెరువు కబ్జా చేసి చెరువు శిఖరాలలో ఏదైతే నిర్మాణం చేసిరో వాటిని కూల్చివేసే పనిలో హైడ్రా ఇప్పటికే దూకుడుగా ప్రదర్శిస్తుంది. ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే అక్రమ కట్టాలు చెరువు శిఖం భూములో వేసేటైతే నేలమట్టం చేసేందుకు కూడా హైడ్రా వెనకాడట్లేదు. దీనికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని చెరువులలో ఇప్పటివరకు ఏ మేర కబ్జాలు చేశారు, ఆ పరిధిలో కట్టడాలు ఎవరెవరిని అనే అంశాలు మొత్తం కూడా ఇప్పటికే వివరాలు సేకరించే నేపథ్యంలో హైడ్రా ఒక్కొక్కటిగా తన కార్యక్రమాలు చేసుకొస్తుంది. ఇప్పటికే 80% కబ్జా గురైన చెరువులు, అదేవిధంగా 60%, 40%, 20% ఇట్లా కబ్జాలకు గురైన ప్రాంతాలు, ఏరియాలు మొత్తం కూడా గుర్తించి వాటి నేలమట్టం చేసింది. ఇప్పటికే అనేక భవనాలు నేలమెట్టం చేసింది. నిన్న కూడా చిత్రపూరి కాలనీలో అక్రమంగా వెలిసిన 7 విల్లాలు కూడా నేలమెట్టం చేసింది. అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఇప్పటికే తన టీంతో దూకుడుగా ప్రదర్శిస్తారు. ఎన్ని విమర్శలు వచ్చినా రాజకీయ ప్రముఖులు ఆరోపణలు చేసినా కానీ పట్టించుకోకుండా తన దూకుడు కొనసాగిస్తున్నారు. తాజాగా జన్వాడలో, రంగారెడ్డి జిల్లా జన్వాడలో శిఖం భూమిలో వెలిసినటువంటి ఫామ్ హౌజులు కానీ, అదేవిధంగా కట్టడాలు కానీ కూల్చివేయద్దని చెప్పేసి హైకోర్టు ఆశ్రయించారు. మనకు అందిన సమాచారం ప్రకారం సర్వే నెంబర్ 311 పార్ట్, అదేవిధంగా సర్వే నెంబర్ 311/7 ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి భవనాలు కూల్చొద్దని చెప్పేసి ప్రదీప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి హైకోర్టు ఆశ్రయించారు. దీంట్లో ఈ ప్రదీప్ రెడ్డి వ్యక్తి ప్రదీప్ కన్స్ట్రక్షన్ ఓనర్ అధినేతగా మనకు తెలుస్తున్నాయి. దీనికి సంబంధించి జన్వాడ పరిధిలో ఉన్నటువంటి కట్టడాలకు చెరువు శిఖం భూమిలో ఇప్పటికే అనేక కట్టడాలు వెలిసాయి, ఫామ్ హౌజ్లు వెలిసాయని చెప్పిన నేపథ్యంలో భవిష్యత్తులో హైదరా దూకుడు తగ్గించేందుకు, అదేవిధంగా ఈ జన్వాడలో ఉన్నటువంటి ప్రాంతాల్లో చెరువు శిఖం భూమిలో వెలిసిన భవనాలు మీద కూల్చివద్దని చెప్పేసి ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంట్లో ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, అదేవిధంగా హైడ్రా కమిషనర్తో పాటు మొత్తం 7 దీంట్లో ప్రతివాదిగా చేర్చారు. అంటే హైడ్రా జన్వాడ ప్రాంతంలో అడుగు పెట్టేందుకు ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నట్టుకు మనకు సమాచారం తెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో, గ్రేటర్ హైదరాబాద్ లోపల ఉన్న చెరువులు మొత్తం కూడా ఎక్కడెక్కడ ఆక్రమణకు గురైనా, ఎవరెవరు ఆక్రమించారనేటువంటి అంశాల మీద ఇప్పటికే పూర్తి నివేదిక హైడ్రా వద్ద ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఈ అక్రమ కట్టడాలు, కూల్చివేతలు, అదేవిధంగా చెరువు శిఖం భూములు ఆక్రమించే వారిపై కొరడా జులిపించాలని పూర్తి స్వేచ్ఛ ఇచ్చే నేపథ్యంలో హైడ్రా కూడా ఇప్పటికే దూసుకుపోతున్నామని చెప్పవచ్చు. జన్వాడ ప్రాంతంలో ప్రధానంగా గతంలోనూ ఆరోపణలు వచ్చిన ఇక్కడ రాజకీయ ప్రముఖులు ఫామ్ హౌజులు నిర్మించుకున్నారని చెప్పేసి, ఆ ఫామ్ హౌజ్ ఉన్నటువంటి ఏరియాలో కూడా గతంలో కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో కూడా అప్పుడు కేసులు వేశారు, ఆరోపణ చేసిన నేపథ్యంలో మళ్ళీ జన్వాడ ఎఫ్టీఏ చెరువు శిఖం భూములో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ భవనాలు వేసిన నేపథ్యంలో హైడ్రా అటువైపు చూడకుండా ఈ కట్టడాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి కట్టడాలపై కూల్చకుండా ఇప్పటికే పిటిషన్ వేసి కూల్చివేతలు జరగకుండా ఇప్పటికే ఆపాలని చెప్పేసి హైకోర్టును ప్రదీప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఏం చెప్పబోతుందనే అంశం మీద ఇప్పటికే ఉత్కంఠ నెలకొన్నది. మరోవైపు జన్వాడ ప్రాంతంలో చూసినట్లయితే ఇప్పటికే అనేక అక్కడ కట్టడాలు, ఫామ్ హౌజ్ ఉన్న నేపథ్యంలో రాజకీయ ప్రముఖులకు చెందినటువంటి ఫామ్ హౌస్ కూడా అక్కడ ఉన్నది. గతంలో కూడా ఈ ఫామ్ హౌస్పై అనేక ఆరోపణలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో హైడ్రా అటువైపు చూస్తుందా, లేకపోతే దూకుడు అదేవిధంగా కొనసాగుతుందా, లేకపోతే హైకోర్టు సూచనల ప్రకారం ఏ విధంగా నిర్ణయాలు తీసుకోబోతున్నా అనేటువంటి ఇప్పుడు సర్వంత్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే అనేక కట్టడాలు, భవనాలు నెలమెట్టం చేస్తున్న నేపథ్యంలో ఈ హైకోర్టు తీర్పు ఎలా ఏ విధంగా ఉండబోతుంది, ప్రదీప్ రెడ్డి వేసిన పిటిషన్పై ఎలా వ్యవహరిస్తుందనేది ఇప్పుడు కూడా ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాలు, గ్రేటర్ హైదరాబాద్ లోపల కూడా
అక్రమ కట్టడాలు కానీ ప్రభుత్వ భూములు ఆక్రమించుడు కానీ ఆ చెరు శిఖం భూములు ఆక్రమించిన జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి అన్నిటి మీద కూడా ఇప్పటికే అనేక ప్రాంతాల్లో సర్వే చేసిన తర్వాత వాటి నేలమట్టం చేసే పని నేపథ్యంలో తాజాగా జన్వాడ ప్రాంతంలో కట్టడాలు కూల్చొద్దని చెప్పేసి కోర్టు ఆశ్రయించడంతో ఇప్పుడు కోర్టు ఏం నిర్ణయం తీసుకోబోతుందని మాత్రం సర్వంతరా ఉత్కంఠ నెలకొందామని చెప్పవచ్చు యామిని. థ్యాంక్ యూ రాజేంద్ర.